అండి, వెల్కమ్ బ్యాక్ టు యదుస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హెవీ క్రీమ్, మిల్క్, షుగర్, డార్క్ చాక్లెట్. మరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఇవాల్టి మన గుడ్ మోటివ్, డోంట్ ఇగ్నోర్ యువర్ ఓన్ పొటెన్షియల్. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/4 కప్ ఆఫ్ మిల్క్, 1/4 కప్ అంటే 65 ml, అలానే 1/4 కప్ ఆఫ్ హెవీ క్రీమ్, 250 grams ఆఫ్ డార్క్ చాక్లెట్ వేసుకొని లోలో పెట్టి స్లోగా హీట్ చేసుకోవాలి. స్లోగా చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం విస్కర్తో అలా కలుపుతూనే ఉండాలి. సో దట్ ఏంటంటే లోపల ఏమి లంప్స్ ఫామ్ అవ్వకోకుండా ఉంటాయి. అలానే మనం ఈ డార్క్ చాక్లెట్ కోసం హెర్షీస్ కాకపోతే బోర్న్వెల్లి, ఇంకా ఒకవేళ డార్క్ చాక్లెట్ లేకపోతే క్యాడ్బరీ డైరీ మిల్క్తో అన్న ట్రై చేయొచ్చు. మొత్తం మెల్ట్ అయిపోయి థిక్ పేస్ట్ ఫామ్ అయిన తర్వాత అందులో మనం ఒక 3 to 4 tablespoons ఆఫ్ షుగర్ వేసుకోవచ్చు. బాగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఒక 1 or 2 spoons కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత బాగా స్టిర్ చేసుకోవాలి, షుగర్ క్రిస్టల్స్ అన్నీ మెల్ట్ అయిపోయే వరకు కూడా. మొత్తం అంతా కూడా లోలోనే జరగాలి ప్రాసెస్ అంతా. ఎప్పుడైతే షుగర్ మెల్ట్ అయిపోతుందో అప్పుడు ఒక 1 tablespoon ఆఫ్ కోకోవా పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ కోకోవా పౌడర్ కనుక లేకపోతే ఒక 1/2 tablespoon కాఫీ పౌడర్ వేసుకోండి. సారీ, ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు కోకోవా పౌడర్ చెప్పడం మర్చిపోయాను. మొత్తం అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోయాక ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్ వరకు కూల్ చేసుకోవాలి, వేడి మొత్తం చల్లారేదాకా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 450 ml హెవీ క్రీమ్ వేసుకోవాలి. ఈ హెవీ క్రీమ్ని యూజ్ చేసే ముందు కన్ఫామ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాసేపు, ఒక 10 minutes. దీన్ని బ్లెండర్తో మనం బాగా కన్సిస్టెన్సీ థిక్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ బ్లెండర్ లేకపోతే విస్కర్తో చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా స్లోగా హెవీ క్రీమ్ అంతా ఎంత థిక్గా అయిందో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిక్స్ని అంతా కూడా బ్లెండ్ చేసిన హెవీ క్రీమ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మొత్తం చాక్లెట్ మిక్స్ని అంతా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఈ మిక్స్ని కూడా బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ స్లోగా మొత్తం బాగానే మిక్స్ అయిపోతుంది. చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది. అలా మొత్తం యూనిఫామ్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత చాక్లెట్ చిప్స్ కానీ లేకపోతే నట్స్ పౌడర్ కానీ ఏదైనా ఉంటే దానిపైన టాపింగ్స్లా వేసేసుకుంటాం. అలా మొత్తం ప్యాక్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 8 hours పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి. తర్వాత తీసుకొని సర్వ్ చేస్తే ఎంత యమ్మీగా ఉందంటే నాకు స్కూప్స్ తీయడం సరిగ్గా రాలేదు, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ చూసేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యదుస్ మినీ వరల్డ్. బై బై, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.